రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ఆర్టీ పేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు అనుకోని పరిస్థితుల్లో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాధ అనే 47 సంవత్సరాల మహిళ శుక్రవారం ఉదయం పూట ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటి సంపలో పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల సమాచారంతో తెలిసింది. రాధ భర్త అయిన అమర్నాథ్ ఈ విషయంపై మాట్లాడుతూ తనతో పాటు తన ఇద్దరు కుమారులు 8 గంటల ప్రాంతంలో చూసేసరికి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో శవమై తేలింది అని విలపించారు. కాగా ఎల్లారెడ్డిపేట ఏఎస్ఐ శ్రీనివాస్ ఘటనపై కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేదు 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 లేదు.